Hi friends, welcome back to our channel. ప్రముఖ వాహన సంస్థ టాటా తన సఫారీ మోడల్లోని సరికొత్త వెర్షన్ను ను లాంచ్ చేసింది ఎక్సోరం లో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలుగా సంస్థ నిర్దేశించింది గరిష్టంగా ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలుగా ఉంది టాటా మోటార్స్ విడుదల చేసిన ఎస్యులో అత్యంత విజయవంతమైన వాహనం సఫారీ ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించగలిగి ఈ కారు విడుదలై చాలా ఏళ్లైనా డిమాండ్ మాత్రం తగ్గలేదు తాజాగా ఈ భారీ ఎస్యు నూతన ఎడిషన్ ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది టాటా సంస్థ ఎక్సోరం లో ఈ సరికొత్త టాటా సఫారీ ఎస్యు ప్రారంభ ధర పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలుగా నిర్దేశించింది గరిష్టంగా ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలుగా ఉంది ఇప్పటికే నూతన సఫారీ కారుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభం అవగా త్వరలోనే డెలివరీలు అందజేయనుంది సంస్థ ఆరు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కారు వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసం ఉంచింది ఆరు లేదా ఏడు సీటర్ కానీ కాన్ఫిగరేషన్ రావాలంటే ధర కొంచెం ఎక్కువ పెట్టాల్సిందే తాజాగా ఈ కారులో అడ్వెంచర్ ఎడిషన్ ను పరిచయం చేస్తుంది టాటా సంస్థ అదే టాప్ స్పెక్ అయిన ఎక్స్ జెడ్ ప్లస్ మిస్టిక్ బ్లూ పెయింట్ స్కీమ్తో అందుబాటులోకి వచ్చే ఈ కార్ పూర్తిగా బ్లాక్డ్ అవుట్ ఎలిమెంట్స్ తో పనిచేస్తుంది ఈ సరికొత్త కారులోని అడ్వెంచర్ పర్సనల్ కార్ ఎక్స్జెట్ ప్లస్ ధర వచ్చేసి ఇరవై పాయింట్ మూడు సున్నా లక్షలు కాగా ఆటోమేటిక్ ధర వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలుగా నిర్దేశించింది ఈ సరికొత్త వాహనం ఇంపాక్ట్ టూ పాయింట్ ఓ డిజైన్ లాంగ్వేజ్ తో రూపొందించారు అంతేకాకుండా ఒమేగా ఆర్కిటెక్చర్ తో ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్తో రూపొందించారు ఈ సరికొత్త సఫారీ వెనుక భాగంలో డిజైన్ మార్పు చేశారు అంతేకాకుండా ఎల్ఈడి టైల్ లైట్లు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ తదితర డిజైన్ మార్పులు ఉన్నాయి స్టెఫెడ్ రూఫ్ సరికొత్త డిజైన్ చేసిన ఎల్ఐ వీల్స్ లార్జర్ క్వార్టర్ ప్యానెల్ తో అందుబాటులోకి వచ్చింది ఈ కారుకు సంబంధించి అంతర్గత బాగాస్ని పరిశీలిస్తే ఎక్కువగా టాటా హ్యారియర్ నుంచి అరువు తీసుకున్నట్లు తెలుస్తోంది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే లాంటి వ్యవస్థలతో అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా ఈ అధునాతన కారు ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ రిమోట్ యాక్సెస్తో పాటు వాయిస్ అసిస్టెన్స్తో తదితర ప్రత్యేకతలతో వస్తుంది ఇవి కాకుండా పానోరామిక్ సన్ రూఫ్ క్యాలికో ఐస్టార్ వైట్ ప్రీమియం లెదర్ ఇంటీరియర్లు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ థర్డ్ రో ఏసీ వెంట్స్ నైన్ స్పీకర్స్ జేబిఎల్ వ్యవస్థతో పాటు చాలా ఫీచర్లు ఇందులో పొందుపరిచారు ఈ సరికొత్త టాటా సఫారీ టూ పాయింట్ జీరో లీటర్స్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది ఇది వన్ సిక్స్టీ ఎయిట్ బ్రేక్ హార్స్ పవర్ త్రీ ఫిఫ్టీ టార్క్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ ఇన్వర్టర్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది పవర్ కూడా అన్నివెల్స్కు చేరవేస్తుంది టూ డబ్ల్యూడి సిస్టంతో ఇది పనిచేస్తుంది ఈ సరికొత్త టాటా సఫారీ మూడు కలర్ ఆప్షన్లు ఉన్నాయి రాయల్ బ్లూ ఆర్ డెటోనా గ్రే కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా ఎంజీ హెక్టార్ త్వరలో రానున్న ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ లాంటి వాహనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని